ఈరోజు వేదిక పైన అనిల్ కుమార్ గారు, డాక్టర్ దార్, డాక్టర్ చక్రవర్తి నాగరెడ్డి గారు, లేడీస్ అండ్ జెంట్మెన్, ఇక్కడికి వచ్చేసిన రైతులందరికీ, ఇప్పుడే చక్రవర్తి గారు చెప్పారు నేను క్రికెట్ ప్లేయరు, బాగా ఆడతానని. ఇప్పుడు మనకు టీవీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పర్ట్ కామెంటేటర్స్ అయిపోయినారు ప్రతి ఊర్లో. మనం చిన్నప్పుడు కేవలం మనకు రేడియో ఉండేది, ఎక్స్పర్ట్ కామెంట్స్ అంతా లాలా అమర్నాథ్ ఇచ్చేవాడు. ఇప్పుడు ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో పనిచేసేవారు కూడా ఈ క్రికెట్ గురించి కామెంట్ చేస్తారు, ఎందుకంటే విజువల్గా చూస్తున్నారు కాబట్టి. కానీ అక్కడ ఆడే వాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టమో క్రికెట్ ఆడేదని. వ్యవసాయం కూడా అదే పద్ధతి, మాట్లాడే వాళ్ళకి చాలా సులభంగా గంటలు గంటలు మాట్లాడచ్చు, కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టమో వ్యవసాయం అని. ఇది ఈ గ్యాప్ ఏదైతే ఉందో మాట్లాడేదానికి చేసేదానికి రైతుకు చేరేది, ఈ మూడింటిని క్లబ్ చేస్తే తప్ప వ్యవసాయం గిట్టుబాటు కాదు. మనకు ముఖ్యంగా పాలసీస్ చేసేటప్పుడు, పాలసీ మార్పు ఉన్నప్పుడు మన దేశ భవిష్యత్తు గురించి, రైతు భవిష్యత్తు గురించి మనం ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కన్సిస్టెన్సీతో ఏ విధంగా నెక్స్ట్ 10 ఇయర్స్లో ఏం చేయబోతున్నారు, కన్సిస్టెన్స్గా 10 సంవత్సరాలు ఈ విధంగా మేము మా పాలసీ పెడతామని చెప్పగలిగితే రైతులకు సులభంగా ఉంటుంది. లేని పరిస్థితుల్లో చాలా వరకు మనకు పాలసీ మార్పు వల్ల సిల్క్ తీసుకోండి, షుగర్ తీసుకోండి, ఎడిబుల్ ఆయిల్ తీసుకోండి, ఇవన్నీ కూడా ఒక పాలసీ మార్పు వల్ల రైతుకు నష్టం వస్తుంది. ఎక్స్పోర్ట్ ఆఫ్ గ్రెయిన్స్, ఎక్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్. సో ఈ పాలసీ కన్సిస్టెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. రెండు, కేంద్రంలో రాష్ట్రంలో ఒక యూనిఫామ్ పాలసీ ఆ రాష్ట్రానికి సంబంధించి మనం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రెండు, ప్రధానంగా మార్పులు మనం గ్రామీణ ప్రాంతాల్లో గత 40-50 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఆ మార్పు ఏమంటే, బాగా చదువుకున్న వారు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వారికి ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉన్నా కూడా వారు వ్యవసాయం చేసుకోగలిగితే స్వేచ్ఛగా ఎవరి కింద లేకన్నా వారు బతకచ్చు, వారి జీవితం బాగుంటుంది అని చాలామంది బాగా చదువుకున్న వారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 50-60స్లో మనం గ్రామాల్లో ఇప్పుడు కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. కానీ మార్పు ఎక్కడొచ్చిందంటే వ్యవసాయదారునికి గిట్టుబాటు ధర రావటం లేదు. ఆయనకు ఆయన వ్యవసాయం నమ్ముకొని చేసేటప్పుడు ఆ రిటర్న్స్ లేనప్పుడు ఆ మార్పు ఆటోమేటిక్గా సమాజంలో వస్తుంది. ఈరోజు 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి కూడా వ్యవసాయం చేసేదానికి సిద్ధంగా లేడు. ఆయనకు భూమి ఉన్నా కూడా ఎక్కడో సిటీకి మారో, లేకుండా అంటే వేరే దగ్గర ఒక కిల్లి కొట్టో, చిన్న షాపు, లేకనంటే రేషన్ షాప్ పెట్టుకుంటే మనం బతుకోగలుగుతాం వ్యవసాయం చేసేదానికంటే అనే ఏదైతే వచ్చిందో దాన్ని తొలగించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వీటిల్లో చాలా వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోయాక్టివ్గా మనం చేస్తూ ఉన్నాం. ఎంత చేసినా కూడా రైతుకు తక్కువే. అది పేపర్ పైన చాలా లుక్రేటివ్గా చాలా బాగా కనిపిస్తుంది తప్ప వారికి చేరేటప్పటికి అది పలసనయ్యి వారికి చేరిన వారికి ఉన్న సమస్యల్లో చాలా సమస్యలు మనం చూడాల్సి వస్తుంది.